Anantapuram Jilla, Urvakonda Mandalam, Raketla Gramamlo, YSR Asara Sambaralu, A Party Nayakulu, Karyakartalu, Attahasanga Nirvahincharu. E Karyakramaniki MP Talari Rangayya, Niyojakavarga Incharge Maji MLA Vishweshwar Reddy, DRDA PD Narasimha Reddy, MPDO Damodar Reddy, YKP AC Khalil, EDT Divakar, Itara Adhikarulu Palgonnaru. Munduga Mahilalato Kalisi Mukhyamantri Jagan Mohan Reddy Chitrapatanki Balabhishekam Chesaru. Anantaram 264 Swayam Sahayaka Sanghalaku 1.63 Lakshala Rupayala Megha Chekkunu Praja Prati ఈ కార్యక్రమంలో రాకెట్ల ఆమిచల కౌకుంట్ల మోపిడి గ్రామాల స్వయం సహాయక సంఘాల మహిళలు వైఎస్ఆర్సిపి నాయకులు సుశీలమ్మ అశోక్ కుమార్ తేజోనా తిప్పయ్య వసంతమ్మ కమలమ్మ గీతమ్మ సిద్ధారెడ్డి శ్రీనివాసులు నాగరాజు శ్రీనివాస్ నాయక్ వాలంటీర్లు కార్యకర్తలు పలువురు అధికారులు పాల్గొన్నారు. మీరు స్కూలు పంపుతామంటేనే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. స్కూలు పంపుతామంటేనే మీకు స్కూల్కి పోవడానికి అవసరమైన బ్యాగులు బుక్కులు సాక్సులు తర్వాత మధ్యాహ్న భోజనం కూడా ఇంతకుముందు మాదిరి ఏదో పురుగులన్నం పెట్టేసాడు. పెట్టేది కాకుండా సోమవారం ఏం తినాలా పిల్లలు, మంగళవారం ఏం తినాలా, బుధవారం ఏం తినాలా అని రోజు ఒక రకమైన భోజనం పెట్టమని చెప్పి ఒక క్యాలెండర్ను కూడా ఏర్పాటు చేశాడు జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తా ఉన్నాడు, అందరికీ ఇవ్వండి అంటాడు. వాళ్ళు ఏ కులం అన్నా కానీ, ఏ మతం అన్నా కానీ, ఏ పార్టీ వాడు కానీ పార్టీలను చూడొద్దండి, ఎవరైతే అర్హులు వాళ్ళకి ఇవ్వమని చెప్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇండ్లు కట్టిస్తాడు, 60,000 ఎకరాలు కొన్నాడు కింద స్థలాలు ఇవ్వడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు. రెండింటి తేడా ఏంటంటే, ఒక్క పావుల వడ్డీ ఇవ్వడానికే ఆ రోజుల్లో పావుల వడ్డీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా కనిపిస్తున్న ఆ రోజుల్లో, ఇప్పుడు మొత్తం అసలు కూడా నేనే తీరుస్తాను అని చెప్పి ఈయన చెప్పాడు. చెప్పడం కాకుండా తీర్చాడు కూడా. ఎంత గొప్ప అసలు మొత్తం మహిళా సంఘాలన్నీ కూడా బహుశా భారతదేశంలో ప్రపంచంలో మహిళా సంఘాలు చేస్తున్నంత అప్పులు, బ్యాంకులు ఇస్తున్నన్ని రుణాలు, ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఇన్ని రుణాలు ఇస్తున్న సందర్భం లేదు. ఆ మొత్తం రుణాలు నేను వచ్చే నాటికి ఏవైతే ఉన్నాయో, ఆ అప్పుగా మిగిలి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నేను మాఫీ చేస్తానని చెప్పి గర్వంగా చెప్పి మీ నమ్మకాన్ని చూరగొని ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఆ పని చేసి చూపెట్టాడు. ఈ విషయంలో మనం ఎంతో సంతోషపడాలి. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ పనులు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరగట్లేదు. అన్నిటికంటే మించి దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. మన రాష్ట్రం కంటే కూడా ఎంతో దళితంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్న సందర్భాలు లేవు. ముఖ్యంగా పెన్షన్ కు సంబంధించి కానీ మీ గడప దగ్గరికే ఇస్తున్నా. మాజీ ఎంపీ స్వాతంత్ర సమర యోధుడు శ్రీరామరెడ్డి 114వ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామరెడ్డి జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులు శ్రీరామరెడ్డి అమర్ రహే అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఏపీ గ్రామీణ బ్యాంక్ నూతన భవనాన్ని ఆ బ్యాంకు చైర్మన్ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గంగులవాయిపాళ్యం గోవిందాపురం పంచాయతీలో 20 మహిళా సంఘాలకు 1 కోటి రూపాయల రుణాలు చెక్ రఘువీరారెడ్డి బ్యాంకు చైర్మన్ వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఉత్తరప్రదేశ్లో హాత్రస్ ఘటన నిరసిస్తూ జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మేకల అమర్నాథ్ యాదవ్ ఆధ్వర్యంలో సింగనమల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి పైన అఘాయిత్యానికి పాల్పడటం దారుణమన్నారు. అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, నరేంద్ర, సోమశేఖర్ రెడ్డి, వీరాంజనేయులు, రామంజి, శంకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను, అత్యాచారాలను
కేంద్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఈ ఇప్పటికైనా వాళ్ళ మొండి వైఖరిని వదులుకొని దళితులపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పుట్టపర్తి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యానికి కారణంగా హనుమాన్ దేవాలయం ముందు చెత్తా చెదారంతో డంపింగ్ యార్డ్లా తయారైంది. చెత్తా చెదారాన్ని నిర్మూలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇలానే నిర్లక్ష్యం వహిస్తే ఆ చెత్తను మున్సిపల్ ఆఫీస్ ముందర వేసి నిరసన తెలుపుతామని అన్నారు. మన జీతాల్లో పడం సార్, మనకు గవర్నమెంట్ బిల్లు పెడతాం, దాన్ని చల్లేకేం సార్ మనం? అంటే కరోనా వల్ల రావాల చచ్చిపోతే వాడిని పంపకాడు కొంచెం చదువుతా సార్, అంతవరకు చదవాలి. ఊరి మీద అంత చదవండి సార్, ప్రపంచ దేశాలు ఉండే ప్లేస్ సార్ ఇది. మిగతా మున్సిపాలిటీలు వేరు సార్, ఈ 200 దేశాల ప్రపంచ దేశాల వాళ్ళు ఫ్లోట్ అవుతుంటారు తప్పులు. దయచేసి అత్యాచారానికి గురైన కల్పనారెడ్డి మనిషి ఆత్మలకు శాంతి చేకూరాలని WHRC ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలపై ఇలాంటి దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అత్యాచార సంఘటనలు మాత్రం నియంత్రించలేకపోతుందని విమర్శించారు. రోజుకో చోట మహిళలపై దారుణాలు కొనసాగుతున్నాయి ఉన్నాయన్నారు. పోలీసులు రాజకీయ నాయకులకు రక్షణ ఇవ్వగలుగుతున్నారే తప్ప మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతున్నారని దుయ్యబట్టారు. చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఆ అమ్మాయిని చంపేసి కాల్చివేసి మోరులో పడేయడం జరిగింది. ఈరోజు మనీషాకి జరిగినటువంటి సంఘటనే మన పట్టణంలో కూడా జరిగింది. కానీ దాని గురించి చాలా మందికి చాలా బాధాకరణీయము. ఈరోజు మనీషాపైనే ఉన్న చాలా మంది ఇలాంటి సంఘటనలు ఎన్నో నిర్భయ అంటూ ఇంకొకటి దిశ అంటూ ఎన్నో సంఘటనలు జరుగుతున్నా దానికి పేర్లు పెట్టుకుంటూ చట్టాలు చేసుకుంటూ వెళ్తున్నారే కానీ ఏ ప్రభుత్వము ఏ అధికారులు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిర్మూలించలేకపోతున్నారు. జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశ్వమానవ WHRC యూత్ సెల్ లీగల్ అడ్వైజర్గా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా సిగ్గుపడాల్సిన విషయాలు ఏంటంటే మన మానవ జాతికి చెందిన మానవ మృగాలే ఇలాంటి దారుణాలకు పాల్పడడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువ నిర్లక్ష్యం చేస్తే హ్యూమన్ రైట్స్ తరఫున ఫ్యూచర్లో అనేకమైన ఉధృతమైన ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ విధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కాపు నేస్తం పథకం ద్వారా అర్హులుగా గుర్తించిన వారందరికీ ప్రభుత్వం వెంటనే డబ్బు చెల్లించాలని టీడీపీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం కాపు నేస్తం పథకం ద్వారా 45 నుండి 60 వయసు ఉన్న కాపు మహిళలకు సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి June 24 తారీఖున అర్హులైన వారికి అకౌంట్ ద్వారా డబ్బు జమ చేసిందన్నారు. అయితే పూర్తి స్థాయిలో అర్హులైన వారందరికీ కాపు నేస్తం అందలేదని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది అర్హులైన మహిళలకు July 24 తేదీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదని వెంటనే వారికి డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాపు నేస్తం అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా 45 నుండి 60 లోపు ఉన్నటువంటి కాపు మహిళలకు సంవత్సరానికి 15,000 వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని మాట చెప్పింది. కాపులకు కాపు కార్పొరేషన్ ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వీటి ద్వారా వాళ్ళు స్వయంగా సంపాదన చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అభివృద్ధి చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, కాపు కార్పొరేషన్ నుంచి ఏవీ లేకోకుండా ఇవన్నింటినీ కూడా అటకెక్కించేసి కేవలం కాపు నేస్తం అనే పేరుతో 15,000 ఒక మహిళకు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. పోనీ ఆ కాపు నేస్తం పెట్టింది ఏమైనా సమృద్ధిగా అందరూ అర్హులైన అందరికీ ఇచ్చారా అంటే ఇప్పటికీ కూడా ఇంకా సగం మందికి ఇవ్వలేదు. ఆ డబ్బైనా సక్రమంగా ఇవ్వండి అనేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా చేయండి ఆ పని.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భూ వివాదం కారణంగా రెండు వర్గాల వారు గొడవకు దిగారు. దాయాదులైన పీరా మస్తాన్, ఇస్మాయిల్ కు చెందిన ఇరువురు దాడి చేసుకున్నారు. భూ వివాదం కోర్టులో నడుస్తుండగా పీరాకు చెందిన వారు చికెన్ అంగళ్లకు బాడుకి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇది నచ్చని ఇస్మాయిల్ వర్గం భూ సమస్య కోర్టులో ఉన్నప్పుడు షాపులు ఎలా వాడుకుంటారని వెంటనే షాపులు ఖాళీ చేయాలని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల వారు వాగ్వివాదానికి దిగారు. ఒకరి మీద పడి ఒకరు కొట్టుకున్నారు. అనంతరం ఇస్మాయిల్ వర్గం చికెన్ షాపుల వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. తమ భూములను తమకు తెలియకుండా ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. తక్షణమే రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఎవరి భూమి వారికి చూపించాలని వారు కోరుతున్నారు. అదో ఇప్పుడు పిలిచి కూడా అడుగు, అందరికి చెప్పాలండి. నేనే చేతకాయ పోయి చెప్పాక తర్వాత వచ్చేసి బోర్కి వచ్చేసి వైర్లు పీకేస్తారు. తర్వాత వచ్చేసి వేరే ల్యాండ్ మాదే అని చెప్పేసి 28 సెంట్లు మాదే ఉంది అని చెప్పేసి 8 సెంట్లు అక్కడ మా భూమిలోనే అమ్మేసినారు. ఇది వీళ్ళిద్దరు చేసిన పని. అన్నదమ్ములు కలుసుకొని తర్వాత మహబూబ్బి, ఫక్రూబి, పీరాన్ సాహెబ్, మస్తాన్ సాహెబ్, పీరాన్ సాహెబ్, మహబూబ్ బాషా, ఇమాం సాహెబ్ కొడుకు, తనకు ఆయన లేడు భార్య, ఇమాంస కొడుకు, తర్వాత వచ్చేసి నబీ రసూల్, వీళ్ళందరూ కలుసుకొని మా దాంట్లోనే మా భూమిలోనే 8 సెంట్లు అక్రమంగా అమ్మేసినారు ప్రదీప్ విలాస్ రోడ్కి. తర్వాత ఇది సర్వే చేద్దామంటే సర్వేకి పూర్తి వస్తారు, ఒకరు వస్తారు, మిగతా వాళ్ళు సర్వేకి రారు. రాకోకుండా ఎవరో ఒకరు వచ్చేస్తారు, మళ్ళీ లాస్ట్లో అయిపోయిన తర్వాత అబ్జెక్షన్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళు అయితే వీళ్ళ భూమిలో మాత్రము వీళ్ళదే, మేము కాదని లేదు, మాది అవతల ఖాళీ ఉంది. కదిరి రూరల్ మండలం చెర్లోపల్లి జలాశయాన్ని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సందర్శించారు. హాంద్రనీవా జలాల నీటి మట్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్రాహ్మణపల్లి గ్రామంలోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధిక అశ్వయుజ మాసం 3వ సోమవారం సందర్భంగా నగర శివార్లోని ముసలమ్మ కట్ట వద్దనున్న శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు అన్నమలై స్వామీజీ నేతృత్వంలో స్వామివారికి రుద్రాభిషేకం మరియు పంచామృత శేఖాలు దేదీప్యమానంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నాగాభరణ అలంకరణ ఉన్న శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొన్నేళ్ల క్రితం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించిన శ్రీ సద్గురు అవధూత శివానందగిరి శ్రీ మణిస్వామీజీ జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు అన్నమలై స్వామీజీ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నగరంలోని మంచినీటి కొళాయిలో దుర్వాసన వెదజల్లుతోందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. నగరంలోని 9వ డివిజన్ పరిధిలో దుర్వాసన వెదజల్లుతున్న మంచినీటి కొళాయి వద్ద స్థానిక ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో నీళ్లు పరిశీలించడానికి వచ్చిన అధికారులకు స్థానికులు నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ కొళాయిలో వస్తున్న మంచినీరు దుర్వాసనతో ఉన్నాయని, అలాంటి నీళ్లు ఎలా తాగాలని అధికారులను సూటిగా ప్రశ్నించారు. కార్పొరేషన్కు క్రమం తప్పకుండా ఇంటి పనులు, నీటి పనులు చెల్లిస్తున్నామని, అయినా కార్పొరేషన్ సిబ్బంది మాత్రం ప్రజలకు త్రాగడానికి మంచినీటిని సరఫరా చేయలేకపోతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. వాసన కొలా నీళ్లు 2 ఉంతులుగా సరిగ్గా రావడం లేదు సార్. అసలు ఆ నీళ్లు నల్లగా నీళ్లు కానీ
అసలు మోం కడుక్కోవాలన్నా బుద్ధి పుట్టడం లేదు, అసలు ఏమైనా సామాన్లు కడగలన్నా గుడ్డలు ఉత్తలన్నా అసలు ఆ వాసనే ఎక్కువ అయిపోతాను. కాల వాసన అంటే కాల వాసన, అంత దమానం ఇడుస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అట్లే ఇడుస్తున్నారు. అన్ని ట్యాంక్ నీళ్ళు అన్ని పారేస్తాను నేనైతే. అసలు సాగేకే బాగలేదు, డబ్బుగా వస్తున్నాయి. కాలువ నీళ్ళు ఎలా ఉన్నాయి అలాగే వస్తాను. అందుకని కంప్లైంట్ చేసినాము, వాటిలో పట్టి అధికారులు చేసినాము. వినాయక నగర్, భవానీ నగర్ ఈ ప్రాంతాలలో మంచినీళ్ళు వదులుతున్నారు. ఆ మంచినీళ్ళు దాదాపు 400 నుండి కలర్గా వస్తున్నాయి నీళ్ళు. అదేకాకుండా వాసన వస్తున్నాయి, దుర్వాసన వస్తున్నాయి. మంచినీళ్ళు పట్టుకొని వాళ్ళంతా మళ్ళీ ఉలవోసుకుంటున్నారు. దాదాపు 300-400 నుండి ఏం లింగమయ్యా మాకు మంచినీళ్ళు వాసన వస్తున్నాయని చెప్పారు. ఎక్కడైతే నీళ్లు వాసన వస్తున్నాయో వాళ్ళందరూ కానీ చూసి ఈ వెంటనే మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ పరిష్కారం మేము చెప్పినప్పుడు వచ్చిందంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కదా. ఆ గలీజు నీళ్ళు తాగినాక ప్రజలకి ఆరోగ్యం సరిపోదా? అట్లా కాదా, జ్వరాలు వచ్చేది, ఇసుక జ్వరాలు వచ్చేది. మా ఇళ్లతో గుట్టలు కట్టించుకుంటారు, నీళ్లు గుట్టలు కట్టించుకుంటారు. అంటే నీళ్లు మంచిగా ఇచ్చే బాధ్యత మీకు లేదా? ఆ బాధ్యత అనేది మర్చిపోయారా మున్సిపాలిటీ వాళ్ళు? దానికే మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా చెప్తున్నాం. వెంటనే ఈ నీళ్లను ఎక్కడైతే పైప్ లైన్ పగిలిపోయినాయో అవన్నీ కానీ శుద్ధి చేసి మంచి నీళ్లు వదులుతారా? ఇట్లే నీళ్లు వదులుకో, ఇట్లే వాసన వచ్చాయనుకో, ఇట్లే జనాభాంతా తీసుకొచ్చి మున్సిపల్ ఛాంబర్లో అంటే కమిషనర్ ఛాంబర్లో ముట్టడిస్తామని. జనసేన పార్టీ బలోపేతానికి క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటున్నామని రాయలసీమ కన్వీనర్ వరుణ్ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. అనంతపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యత్వాలు నమోదు చేయడానికి పైలట్ ప్రాజెక్టు కింద 5 నియోజకవర్గాలను తీసుకున్నామని చెప్పారు. అందులో అనంతపురం జిల్లా ఒకటన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, బీమా సదుపాయం కల్పించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎక్కువ మంది యువత సభ్యత్వం తీసుకునేలా స్థానిక నాయకులు కృషి చేస్తున్నారని వారన్నారు. మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఎందుకంటే సంస్థాగతంగా అయితేనేమి అక్కడ లోకల్లో ఏమేమి యొక్క ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ రెక్టిఫై చేసుకునే కోసం ఈ యొక్క 5 నియోజకవర్గాల్లో మాత్రమే మొట్టమొదటిగా మొదలుపెట్టాం. ఇందులో లోటుబాట్లు అనేది గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని తొందరలోనే మొదలు పెడతాం. దాదాపుగా 1000కి తగ్గుకోకుండా 1000కి పైబడి సాధారణ సభ్యత్వాలు కాదు, క్రియాశీలక సభ్యత్వాలు 1000కి పైబడి నమోదయ్యే పరిస్థితి ఉంది. ఈ యొక్క క్రియాశీలక సభ్యులతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ జవసత్వాలు నింపి జనసేన పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో అధికార పార్టీని, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని, జనసేన బీజేపీ పార్టీలు రెండు కలిసి ధీటుగా ఎదుర్కొంటాయి. మాకు ముందుగా యువతని బాగా ఎంకరేజ్ చేయండి, వాళ్ళే పార్టీకి నాకు చాలా ముఖ్యము అని చెప్పి యువతకు ఒక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. సో ఆ ప్రకారంగా మేము వెళ్తున్నామండి. సో చాలా బ్రహ్మాండం చెప్తుంది. అందుప్రార్భంలో ఈ ప్రైమరీ మెంబర్షిప్స్ ఎలా ఇస్తున్నారంటే వాళ్ళకి ఒక ఫామ్ ఇవ్వబడుతుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేసినాక వాళ్ళకి పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుంది. ఈ ప్రైమరీ మెంబర్షిప్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ వస్తుందండి. ఎవరైతే కానీ ఇంతవరకు ఏ పార్టీలో అయితేనే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పర్సనల్గా లేదు, అది పవన్ కళ్యాణ్ గారు ఒక చాలా మంచి ప్యాకేజ్తో తీసుకొని ముందుకు వస్తున్నారండి. ఈ 1000 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా ఒక ట్రైనింగ్ క్లాసెస్ కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్షన్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయండి. సో పార్టీ బలోపేతానికి ఈ టైంలో మాకు చాలా అవసరం. పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చాలా ఉత్సాహం ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఈ కరోనా తర్వాత మేము చాలా రోజుల తర్వాత అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చాలా అనంతపురంలో చాలా బ్రహ్మాండం జరుగుతుందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మీడియా మిత్రులకి. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని దయ్యాలకుంటపల్లిలో గ్రామంలో చెక్ డ్యాం నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెక్ డ్యాం నిండి పొంగి పొర్లుతోందని, బోర్లు రీఛార్జ్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రైతులంతా చెక్ డ్యాం వద్ద గంగ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట శివారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు రైతులు పాల్గొన్నారు. జిల్లా ముక్కరాయ సముద్రం దయాలకుంటపల్లి మా గ్రామము. నా పేరు శివారెడ్డి. మాకు గత 10-12 సంవత్సరాల నుంచి మాకైతే ఈ చెక్ డ్యాంలు అనేటివి నిండడం లేదు. వర్షాలు మొన్న వచ్చిన వర్షానికి జాతీయ గ్రామీణ ఉపాధి వల్ల కూడా బాగా గుంతలు పెట్టించారు. అక్కడక్కడ కోపు గుంతలు, పారం పండు చెట్లు కూడా
దాని నుంచి మళ్ళీ ఆర్డీటీ వాళ్ళు ఇంకా కొద్దిగా ఎడల్ప్ చేస్తామని కూడా ఆర్డీటీ వాళ్ళు కూడా చేశారు. దానివల్ల అయితే వాటర్ అయితే బాగా ఒక ఈ వాటర్ సోర్సెస్ వల్ల ఒక 100 బోర్లు సబ్స్టెంట్గా వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇంకా కొన్ని పనులు హత్రస్ బాధిత యువతి ఘటనకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పద్మావతి డిమాండ్ చేశారు. అత్యంత పాశవికంగా మనీషా వాల్మీకిపై అత్యాచారం జరిగిన అలాంటి సంఘటన జరగలేదని చెబుతున్న పోలీసులు, ఆ ప్రభుత్వానికి ఏమాత్రం చట్టంపై న్యాయంపై చిత్తశుద్ధి లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిర్భయ ఘటనపై స్మృతి ఇరానీ నాడు మన్మోహన్ సింగ్ కు గాజులు పంపారని, ఇప్పుడు ప్రధాని మోదీ యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కు ఏం పంపుతారని పద్మావతి ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, దళిత గిరిజనులపై మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్రస్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి జరిగిన దాడి అత్యాచారం హత్య ఇవాళ చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అతను ఎట్లా ఎటువంటి యోగి నాథ్ సన్నాసే అటువంటి సన్నాసి ఇంకా అటువంటి వారికి ఎందుకు పదవి ఇచ్చినారు? ఎందుకంటే సంసార జీవితం అనేది మోడీ గారికి లేదు, ఆదిత్యనాథ్కి కూడా లేదు. ఇటువంటి సన్యాసం ఇవాళ సంసారం లేనప్పుడు ఇటువంటి వారికి ప్రభుత్వం ఎందుకు అధికారులకు ఇచ్చిందని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఒకవేళ స్మృతి ఇరానీ కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్భయ చట్టం నిర్భయకి అన్యాయం జరిగినప్పుడు ఆమె ఇవాళ అప్పుడున్న గవర్నమెంట్కి ఇవాళ పసుపు కుంకుమ గాజులు పంపించింది. కనీసం మహిళా సమాఖ్య మహిళల మంత్రులు కూడా మేల్కొని ఎవరైతే మనకి న్యాయం చేయగలరో, మనకైతే ఏది న్యాయం జరుగుతుందో మహిళలకి దాని ప్రకారం మనం పయనించాలని చెప్పేసి ఈ మహిళా సమాఖ్యగా ఇవాళ కోరుకుంటున్నాము. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ద్వారా మహిళలపైన జరుగుతున్న అత్యాచారాల దాడులు అరికట్టకపోతే మునుముందు అన్ని ప్రజా సంఘాలను పిలుచుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిలదీస్తామని చెప్పి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏడీ బిల్డింగ్ నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయ స్వామి మాట్లాడుతూ, యూనివర్సిటీలో హాస్టల్ మరమ్మతుల పేరుతో ఎంతెంత ఖర్చు చేశారో వివరాలు తెలపాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రధాన ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అవగాహన లేకుండా గోడ నిర్మించిన ఇంజనీరింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు నరసింహ, ప్రధాన కార్యదర్శి వేమన, నాయకులు నారాయణ స్వామి, రంగస్వామి, వంశీ, మధు, రవి, సాయి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏడీ బిల్డింగ్ దగ్గర మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ప్రధానంగా మరి యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఇంజనీర్ మధుసూదన్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇవాళ యూనివర్సిటీలో మరి టాయిలెట్ ఫర్ రెనివేషన్ పేరుతో మరి ఒక్కొక్క హాస్టల్ నుంచి మరి దాదాపుగా యూనివర్సిటీలలో మరి 10 నుంచి 12 హాస్టళ్లు ఉంటే ఒక్కొక్క హాస్టల్ నుంచి మరి దాదాపు 20 లక్షల నుంచి మరి 30 లక్షల రూపాయల వరకు మరి బిల్లులు పెట్టుకుని మరి హాస్టల్ మరమ్మతులు చేశారని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. మరి కొంచెం మరి దాదాపుగా 6 కోట్ల రూపాయలను మరి నిధులు విడుదల చేస్తే మరి యూనివర్సిటీ ప్రహార గోడ కట్టిన తర్వాత మరి ఇవాళ వర్షం వస్తే మరి ప్రధాన గేటు ముందు మరి వర్షపు నీళ్లు నిలబడుచున్న పరిస్థితి ఉంది. మరి యూనివర్సిటీకి విశ్వవిద్యాలయంలోకి మరి విద్యార్థులు రావాలంటే మరి వర్షం వస్తే రాలేని పరిస్థితి మరి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి ఇంజనీరింగ్గా పనిచేస్తున్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు కనీస అవగాహన లేకుండా మరి నిర్లక్ష్యంగా మరి కేవలం డబ్బులకు మరి ఏవైతే డబ్బులు మరి తక్కువగా ఉన్న ఒక సాకుతో మరి కేవలం తక్కువగా ఉన్నటువంటి వ్యాపారంగా చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ మధుసూదన్పై మరి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఆటో ఫైనాన్స్ సంస్థల నుంచి వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ పుట్టపర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా కాలంలో ఆటోలు తిప్పలేక కంతలు కూడా కట్టే పరిస్థితి లేకుండా పోయిందని సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇల్లు కూడా గడవటం కష్టంగా మారిందని, అయితే ఆటో ఫైనాన్స్ సంస్థలు కంతులు కట్టాలని డిమాండ్ చేస్తూ ఆటోలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆటో వాళ్లకు కొంత సమయం ఇవ్వాలని, ఇలా వేధింపులకు పాల్పడితే ఆత్మహత్యల శరణమని, ఇలాంటి వారి వేధింపుల నుండి వారిని కాపాడాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికుల ఉపాధి నిలబెట్టేంత వరకు ఆటో కార్మికులపై పోలీసులు ఫైనాన్స్ వేధింపులు వెంటనే
కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే సవరణలన్నీ ఇక్కడగా కుదించి ఈ రోజు కార్మికులు బజార్ను పడే పద్ధతుల్లో ఈ రోజు వ్యవహారం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఆటో కార్మికులు బయట ఫైనాన్స్ తెచ్చుకొని వాళ్ళ కుటుంబ పోషణ చేసుకోవడం కోసం, పిల్లల్ని పోషించుకోవడం కోసం ఈ రోజు ఉపాధి చిక్కక ఈ రోజు కరోనా సందర్భంలో ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 6 నెలల పాటు ఆటో తోలుకోక ప్రయాణికులు ఎక్కడ కూడా ప్రయాణాలు చేయకపోగా ఈ రోజు ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు బజార్లు పడుతున్నాయి. ఈరోజు జీవనం జరుపుకోవడానికి కూడా బయట పోయి 5 రూపాయలు వడ్డీతో 10 రూపాయలు వడ్డీతో ఈరోజు డబ్బులు తెచ్చుకొని ఈరోజు జీవనం పోషించుకుంటా అంటే ఈరోజు ప్రైవేట్ ఫైనాన్స్ వాడు ఆటోకు లోన్ ఇచ్చి ఈరోజు ఆటోలు కనీసం తక్కువ డబ్బు ఉండేప్పుడు కూడా ఆటోలు ఎక్కపోయి వాళ్ళ దొడ్లో పెట్టుకొని వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ వేసి ఈరోజు ఆటో కార్మికులు ఆత్మహత్యకు కారణమయ్యే పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. నువ్వు ఏమన్నా చేసుకో, నానా దుర్భాసులాడి మాకు కంతు కడితేనే నీకు ఆటో నిలుపుతాం, లేదంటే నీ ఆటో ఎప్పుడు చేసిపోతామో మాకు తెలుదని నైట్ పగులు నిద్ర లేకోకుండా మమ్మల్ని మనోవ్యాధికి గురి చేసి మమ్మల్ని నానా అవస్థలు పెట్టి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు నేను రాజకీయ నాయకుడు కావాలా, నేను భూములు కొనాలా, నేను అపార్ట్మెంట్ కొనాలా అని కోరడు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కోరేది ఒక్కటే, నా పెండ్లాం పేరును పోషించుకోవాలా, నా కుటుంబాన్ని ఆదుకోవాలా, నా పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావాలనే ఉద్దేశంతోనే ఒక ఆటో డ్రైవరు ఆటో. అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవన్లో అంగన్వాడీ కార్యకర్తలు టీచర్ల నియామక ప్రక్రియకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సిరిల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఉరవకుండ అనంతపురం అర్బన్ ప్రాంతాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే అర్హులకు నియామక పత్రాలు పంపారు. దీంతో ఇంటర్వ్యూలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో అక్టోబర్ 10-11 తేదీలో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షపాత సూచనలు ఉన్నాయని సీనియర్ శాస్త్రవేత్త అశోక్ కుమార్ తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31.0 నుండి 32.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుండి 23 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చన్నారు. వాయువ్య దిశగా గాలులు గంటకు 10.7 నుండి 17.6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ 78 నుండి 87%, మధ్యాహ్నం 35 నుండి 52% నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. అనంతపురం జిల్లాలో అక్టోబర్ 10వ తేదీన మరియు 11వ తేదీన తేలికపాటి నుంచి మధ్యస్థంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. వాతావరణంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్, అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల సెల్సియస్గా నమోదేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగ పంటలో తిక్కా ఆకుమచ్చ తెగులు అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ తిక్కా ఆకుమచ్చ తెగులు నివారించుటకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల హెక్సాకనోజోల్ అనేటువంటి శిలీంద్రనాశిని కలిపి పిచికారీ చేసినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ప్రస్తుతం వాతావరణంలో తేమ ఎక్కువ ఉండడం వలన ఆముదం పంటలో కాయపట్టేటువంటి దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో కాయపైన బూజు రావడానికి అవకాశం ఉంది. దీన్ని బూజు తెగులు అంటాము. ఈ ఆముదం పంటలో వచ్చేటువంటి కాయ బూజు తెగులు నివారించుటకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండజిమ్ అనేటువంటి శిలీంద్రనాశిని మందును కలిపి పిచికారీ చేస్తే ఈ బూజు తెగులు నివారించవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం కురిసినటువంటి వర్షాలకు ఇప్పటికే నీళ్లను తయారు చేసుకునే రైతులు శనగ పంటను వేసుకోవడానికి అనువైనటువంటి సమయం. హిందూపురం పట్టణంలోని ఘంటసాల బృందం కళాకారుల ఆధ్వర్యంలో గాయకుడు శ్రీనివాసులు అధ్యక్షతన కేవీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్య సంతాప సభను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గాయకులు జిల్లా నుంచి బాలసుబ్రహ్మణ్య అభిమానులు కుల మతాలు వర్గ వర్ణాలకు అతీతంగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలతో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి, ముస్లిం నగర అండ్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫరూక్ ఖాన్, బహుజన సమాజ్ పార్టీ నాయకులు శ్రీరాములు, పాస్టర్ సల్మాన్ రాజ్, ఆర్మీ చలపతి వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్పీ కుంట మండల పరిధిలోని బీజేపీ మండల కన్వీనర్ కసెట్టి రామ్మోహన్ స్వగృహంలో బీజేపీ మండల బూత్ కమిటీ మోర్చా ఎఫ్పీఓ సభ్యులను ఎన్నుకున్నారు. కదిరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ జీఎం శేఖర్ ముఖ్యతిథిగా పాల్గొని కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కసెట్టి రామ్మోహన్ నాయకులు వెంకటరెడ్డి సుబ్బరాజు రంగారెడ్డి రాఘవరెడ్డి ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ వచ్చి ఈరోజు మండలాధ్యక్షుడు ఇంటి చుట్టూ జెండాలు ఎగరేశారు. అదే జెండాలు అన్ని చోట్ల అన్ని ఇంటిజిపీలు అభ్యర్థుల పైన ఎగరాలి. మరి ఆ విధంగా మనము చేసిన అవకాశం ఉంది, మనకు అవకాశం కూడా ఉంది. ఈరోజు వైసీపీ మీద ఎంత నెగిటివ్ ఉంది, ప్రజలందరూ ఎంత వ్యతిరేకత ఉందో మీకే తెలుసు, బాగా వ్యతిరేకత ఉంది. మరి ఈ టైంలో మనము దీన్ని క్యాష్ చేసుకోవాలి. మనం చేసిన పనులు చెప్పుకుంటే మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మధ్యకాలంలో రాజ్యసభతో మొత్తం జరిగిన అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ మండల పరిధిలోని తూముకుంట చెక్పోస్టు పారిశ్రామికవాడలో టెక్స్పోర్ట్ గార్మెంట్స్ యూనిట్ 3 పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలని, బస్సును పునరుద్ధరించాలని రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ హిందూపురం పట్టణం నుండి పారిశ్రామికవాడకు విధులు నిర్వహించడానికి కార్మికుల కోసం ప్రత్యేకంగా వేసిన బస్సును ఈ నెల మాత్రమే నడిపి నిలిపివేస్తామని పరిశ్రమ నిర్వాహకులు తెలపడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కార్మికుల పరిస్థితి ఆగమ గోచరంగా మారిందని, ఇలా పరిశ్రమ నిర్వాహకులు కార్మికులను నట్టేట ముంచడం సబబు కాదని అన్నారు. పారిశ్రామికవాడలో యాజమాన్యం వేతనాలు పెంచకుండా అధికంగా బస్సు ఛార్జీలు అంటూ వేతనాల్లో కోత విధిస్తున్నారని అన్నారు. వెంటనే వేతనాలు పెంచి కార్మికులను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. పోలీసు చెప్తే భయపడే ప్రసక్తి లేదు. జైలు జీవితం గడపడానికి కూడా మేము కంకణబద్ధులు అవుతాం. మా కార్మికులకు సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ యాజమాన్యానికి ఆ పోలీస్ యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తాను. కమ్యూనిస్టు పార్టీ అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానం అమలు తీరుపై భవన నిర్మాణ రంగం కుదేలైపోయిందని టీఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని టీఎన్టీయూసీ నాయకులు నరసింహులు, మాజీ కార్పొరేటర్ సరిపూటి రమణ విమర్శించారు. భవన నిర్మాణ రంగంపై ఆధారపడి అనేక మంది జీవనాలు సాగిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి కార్మిక శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామంటున్న టీఎన్టీయూసీ నేతలతో మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఈరోజు పెద్ద ఎత్తున తెలుగునాడు ట్రేడ్ యూనియన్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం లేబర్ ఆఫీస్ వద్ద వారు ఆందోళన వ్యక్తం చేస్తూ లేబర్ అధికారిని కూడా కలిసి భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన వారు వివరించారు. అసలు భవన నిర్మాణ కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారు ప్రభుత్వం దృష్టికి ఏ అంశాలను తీసుకెళ్తున్నారు, లేబర్ అధికారి దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారనేటువంటి విషయాన్ని ప్రస్తుతం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు నరసింహులు, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు నరసింహులు, ఈరోజు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ పరంగా మీరు ఈరోజు లేబర్ అధికారిని కలిశారు, అసలు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏమున్నాయి, మీరు ప్రభుత్వం దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్తున్నారు? భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకి జమ అయినటువంటి నిధులు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నంబర్ 17 ప్రవేశపెట్టి 830 కోట్ల రూపాయల నిధులను పక్కదారి మళ్లించడం జరిగింది. మరి కార్మికులకు కరోనా కాలంలో కష్టకాలంలో దాదాపు 6 నెలలు ఉపాధి లేకోకుండా అర్ధాకిలితో అలమటిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతుంటే, మా యొక్క నిధులను వేరేటువంటి సేవలకు వినియోగించడం అనేది సరైనది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాం. ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మరి ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఇక్కడ డీసీఎల్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. అదేవిధంగా మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక దీక్షను నిర్వహించి
ఆ రోజు మరి చెప్పడం జరిగింది. ఉచితంగా ఇసుకను ఇవ్వాలా, లేకపోతే మాత్రం భవన నిర్మాణ కార్మికుల యొక్క ఆకలి కేకలను వినిపించే విధంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మా కార్యాచరణ ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. దగ్గర భవిష్యత్తులో మంచి పోరాటాలను ముందుకు తీసుకొని పోయి భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేంత వరకు మా పోరాటాలు ఆగవని చెప్పి స్పష్టం చేస్తున్నాం. చెప్పండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చారంటున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇసుకను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. గతంలో ఉన్నటువంటి పాలకులు జరిగినటువంటి విధంగా కాకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది, అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది అనేటువంటి విధంగా చెప్తున్నారు. మరి దీనిపైన ఏ విధంగా మీరు స్పందిస్తారు? భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగానే, వాళ్ళకి అందుతున్నటువంటి కూలీ వ్యవహారాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయని మనమందరూ గమనించవచ్చు. మీడియా మిత్రులు అయితేనేమి, ఇతర పార్టీల వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా గమనిస్తే ఒకసారి మనము అనంతపురం నుంచి తాడపత్రి పోయే రోడ్లో ఒక సైడు కుప్పలు తెప్పలుగా ఇసుక పోసి ఉన్నారు. మరి ఎవరి కోసం ఈ ఇసుక తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు? ఇసుక స్కేర్సిటీ అంటున్నారు. ఎక్కడ ఇసుక స్కేర్సిటీ? ఫ్రీగా దొరుకుతున్న ఇసుకను ఈరోజు ప్రభుత్వం కష్టాల్లో ఉందని చెప్పేసి దాన్ని అమ్ముకుంటూ గత 6 నెలలు 7 నెలల నుంచి కూడా ఈ కరోనా కష్టకాలంలో అనేక మంది భవన కార్మికులు ఆకలి కేకలతో అనేక మంది అలమటిస్తూ ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఏమాత్రము స్పందించకుండా వాళ్ళ నిధులు ఉన్నటువంటి 800 కోట్ల రూపాయలను వేరే దానిలకు మళ్లించి వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడాల్సిన నిధులను ఎందుకు వేరే వాళ్ళకి తెలియజేస్తున్నారు? అదేవిధంగా మీరు రజకులకైతేనేమి, లేకపోతే ఇంకో ఊరికైతేనేమి సంవత్సరానికి 10,000 ఇస్తూ అనేక ట్యాక్సుల రూపంలో మళ్ళీ ప్రజల నుంచి ఆ డబ్బును వసూలు చేసుకొని మేమేమంటున్నామంటే, అదేవిధంగా మేము భవన కార్మికులకు కూడా ప్రతి నెల కూడా కనీసం 5,000 రూపాయలను వాళ్లకు, అంటే దాదాపు 6-7 నెలల నుంచి వచ్చిన 35,000 రూపాయలను ప్రతి భవన కార్మికుని అకౌంటుకు జమ చేయవలసిందే కూడా. ఎందుకంటే వాళ్ళ జీవితాలను ఒకసారి మనం పోయి పరిశీలిస్తే, మీడియా వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ ఇళ్ళకి పోయి చూడండి ఏ విధంగా ఉన్నారో. గత 1.5 సంవత్సరం నుంచి కూడా ఇసుక లేక వాళ్ళకి ఉపాధి కోల్పోయినారు. ఆ తర్వాత ఈ కరోనా కష్టకాలంలో అస్సలు పని లేక ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళని అన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని మా అనంతపూర్ ఇన్ఛార్జి అయినటువంటి ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వినతిపత్రం ఇవ్వాల్సి వచ్చింది. జగన్ గారు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరుచుకొని వాళ్ళకు న్యాయం చేస్తే సరిపోతుంది, లేదంటే మేము రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం భవన కార్మికులు కలుపుకొని అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఒక్కసారి భవన నిర్మాణ కార్మిక రంగం పైన ఎఫెక్ట్ పడితే ఏ రంగాలు ఏ విధంగా దీని నుంచి ప్రభావితం అవుతాయి, ఏ విధంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉప కమిషనర్ గారికి ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భవన కార్మికుల యొక్క వేదనను, వారి జీవన విధానాలపైన ఈనాడు కమిషనర్ గారు కలిసి రాష్ట్రంలో దాదాపు 26 రకాలైనటువంటి కుటుంబాలు ఈనాడు ఆ యొక్క భవన కార్మికుల దాని మీదనే ఆధారపడి ఉన్నాయి. విత్ ప్లంబర్ కార్డ్ మొదలుకొని పెయింటర్ మొదలుకొని లేబర్ కార్డ్ నుంచి ఇసుక కంకర సిమెంటు ఎన్నో రకాలైనటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా 26 రకాల మనుషులు జీవనం సాగిస్తున్నట్టు ఈ తరుణంలో కటకాలతో వలస వచ్చినటువంటి నగరం అనంతపురం. ఈ అనంతపురంలో ప్రతి ఒక్క కార్మికుడు చేతితో పనిచేసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. ఆ బతికే దాంట్లో భవన కార్మికులు 198 మంది పనిచేస్తున్నారు. మరి వీళ్ళ సంక్షేమం కోసం మీరు ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? మరి ఏనాడు ఎప్పటి వెంటనే చేసి వీళ్ళను కూడా ఆదుకోవాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా జరిగేటువంటి పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇది ఈ విధంగా మొత్తం పైన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు దాదాపుగా 26 రకాలైనటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులు దీనిపైన తీవ్రమైనటువంటి ప్రభావితం చూపుతుంది. ఈరోజు రికార్డు తేగాడని డొక్కాడని బతుకులు భవన నిర్మాణ కార్మికులు, అంతేకాకుండా భవన నిర్మాణ కార్మిక బోర్డు ద్వారా ఉన్నటువంటి కోట్లాది రూపాయలు కూడా దారి మళ్లిస్తున్నారనేటువంటి విధంగా ఈ టీఎన్టీయూసీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం పైన ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టలు కొట్టుకోకుండా వారి సంక్షేమం కోసం పాటుపడాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనేటువంటి విధంగా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తూ లేబర్ కమిషన్కి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించినట్టు భవన నిర్మాణ కార్మిక నేతలు, అదేవిధంగానే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి నాయకులు, టీఎన్టీయూసీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ బండి సీనాతో రసూల్, V8 న్యూస్, అనంతపురం.